రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమాలు అయిపోయినాయి. మరి మహిళల ముఖ్యమైన మహిళల కార్యకర్తలు కూడా పరిచయ కార్యక్రమాలు అయిపోయినాయి. మీరు రేపు రాబోయే రోజుల్లో ఇఫ్తార విందులు పెట్టబోతున్నాము, మరి వాకర్స్ను కలవబోతున్నాం, మళ్ళీ పెద్ద ఎత్తున మరి నామినేషన్ స్టార్ట్ కాగానే పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని కూడా మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి అందరం కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మల్కాజిగిరి పార్లమెంట్ సీటుని మనం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బహుమతిగా ఇద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఇప్పుడు మన ఉప్పల్ నెక్స్ట్ 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 ఉప్పల్ మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట్లాడింది కూడా ఉన్నది. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డినా, జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల, గడ్డెక్కిరు గడ్డెక్కిరియాల, ఓటుకెక్కి ఓటు వేసినాక బూడు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి 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 ఆలగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు, రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగ కాపాడుకుర్రు ప్రజల, పదిలంగ ఉన్నాం పదిలం మనం అందరము. ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలుకూడు విన్నారు, లాటి దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైల్లో పోయి చిప్పకూడు విన్నాడు, జైలు దెబ్బలు విన్నారు. ఆనాడు బీజేపీలో వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని, ఏనాడు లేపలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి ఆశా వర్కర్లు, నా అమ్మ ఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు. 2000 పింఛన్ కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛన్ ఇస్తా గెలవంగని, డిసెంబర్ 9 తారీఖు గెలవంగని 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు, 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వు 8 ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఎకరాలకు ఇస్తుంది. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు లేక ఆత్మహత్య చేసుకున్న మిగిలిన రైతులుంటే అట్టి బాసారు పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు, కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు, బెజవాడలకు పోయిర్రు. ఆనాడు రైతులకు అట్టి బాసారు అమ్ముకున్నారు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ 20,00,000,000 కట్ట ఎకరం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎకరం శల్క పొలం కొందామంటే దొరుకుతలేదు. ఇయ్యాల ఎండిన బిగుళ్ళు, చెర్లల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. ఒక్కొక్క రైతు 4 బోర్లు వేసిండ్రట, 5 లక్షలైనాయట, కానీ నీళ్లు లేవు. బద్ద నిర్ర పట్టిన పొలాలు ఉన్నాయి, బద్ద నిర్ర పొలాలు పడితే 5 లక్షలు అప్పు తెచ్చినామని 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరు ఓలే. కేటీఆర్ తిరుగుతుండు, హరీశ్రావు తిరుగుతుండు, అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్న. మన రామన్న పాటు పాడుతుండు రైతుల కొరకు. ఎన్ని బాధలయ్యా, ఎన్ని కష్టాలయ్యా, కళ్యాణ లక్ష్మి బాయే, షాది ముమారకు బాయే, కేసీఆర్ కిట్టు బాయే, 2 లక్షలు బాయే, కళ్యాణ లక్ష్మి బాయే. ఏం మాటలు మాట్లాడుతుండు. ఒక్క బస్సులు ఒక్కటి ఆయన నెరవేర్చిండు. ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటే ఎంత, 6 పథకాలలో 1 పథకం కాలే. ప్రజలారా, ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు. కష్టపడదాం. ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండవు, నల్లగొండ కావచ్చు, అన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, రామగుండావు, మంచిర్యాల, వెల్లంపల్లి, నల్లగొండ, అన్మకొండ, ఖమ్మం కావచ్చు, ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే
దాని గుర్తుకోట విద్దాం, కష్టపడదాం కష్టపడదాం, చెయ్యి కయ్యకండి, ప్రజలలా కష్టపడదాం, చెమట పడుద్దాం, ఎన్నికకు తగ్గేదలే. మనం ఎంపీగా గెలిపిస్తే, ఎంపీగా గెలిపిస్తే కేటీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దాం, ఎంపీగా గెలిపిద్దాం, ప్రతి ఒక్కరి కష్టపడదాం. నాది నీది అనుకోవద్దు, మనకు పగలొద్దు, కష్టపడదాం. ఒక్క సీటు తెచ్చుకో, నువ్వు మగోను అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు, ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం, ప్రతి ఎంపీని గెలిపించుకొని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం. అయ్యా అమ్మా రైతన్నలాలా నలవండ, నా ప్రజలాలా రైతన్నలాలా, తప్పిదారి మీరు చేయి కేసీరు, మీరు తోడుకున్న మొక్కలు మీరు పడ్డరు. ఇక నైనా కళ్ళు తట్టుకొని కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి, కారు గుర్తు కోటయ్యుండ్రి. జై తెలంగాణ. ఇప్పుడు మేమెవరో కాదు, మా అక్క కేతమ్మ జవహర్ నగర్, గట్టిగా చెప్పండి కొట్టు, అందరూ అవుతారు గట్టిగా చెప్పండి కొట్టు. ఇప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారు మాట్లాడతారు. సోదరి సోదరుమల్లకి, వేదిక మీద పెద్దలకి, అలాగనే ముఖ్యంగా కేటీఆర్ అన్నకి మీ అందరు కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న రాయల లక్ష్మారెడ్డి అన్నకు మీరు టిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి ఆయన గెలిపిస్తే బాస్తుందన్న, మేమందరం 7 మందికి 7 మందినం గెలిచినాం కాబట్టి అన్ని జాగాల మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే నాకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ తెస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. మేము కష్టపడి, మేమందరం కూడా మా కార్యకర్తలు అందరం కూడా కష్టపడి గెలిపిస్తాం. అలాగనే అన్న మీ అందరికి కూడా తెలుసు, రాయల లక్ష్మారెడ్డి అన్న నాకు ఎలక్షన్లో ఆనెస్ట్గా 100% పనిచేసిందన్న. అలాగనే మా సోమశేఖర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వీళ్ళందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నా బాధ్యత నాకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ తెప్పిస్తానని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మల్లారెడ్డి గారు మాట్లాడే ముందు కీతమ్మ మాట్లాడింది కదా, నేనే మాట్లాడాలంటుడు కానీ మన మాట రిక్వెస్ట్ చేస్తాను ఆయన మాట. అందరికీ నమస్కారం, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ, జై మల్కాజ్గిరి, జై మేడ్చల్. ఒక్క నిమిషం ఆగు తల్లి. అందరికంటే ఎక్కడ, అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి, మేడ్చల్ మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా, మేడ్చల్ 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 మేడ్చలే. సరే మొత్తం మల్కాజ్గిరి, మొత్తం మల్కాజ్గిరి, మొత్తం అందరికీ ధన్యవాదాలు. ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి మా మహిళా సోదరులకు, ఇట్లా ఉండాలి జోష్. రేపు ఎలక్షన్లో మే 13 నాడు చూపించాలి ఈ జోష్ అంతా. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అట్ట. ఈరోజు మన పెద్దలు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా మన బంగారమ్మ సుటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు. నేనే పెద్ద సేవ చేసిన అనుకున్నా, నేనే గొప్ప అని అనుకున్నా, కానీ ఆయన నాకంటే, నేను 10 ఏళ్ళ సందే సేవ చేస్తున్నా, ఆయన 25 ఏళ్ళ సంది సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు స్లమ్లల్లో హాస్పిటల్లల్లో మంచిగా
పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాలు కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ. కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. అదే మాదిరిగా మా సుధీర్ అన్న, మా మల్లేష్ అన్న, మా కృష్ణన్న, మా నవీన్ అన్న, మా రామ్ అన్న, దయానంద్ అన్న, మా లక్ష్మణ, మా శ్రీధర్ అన్న, మా దోస్త్ మా అల్లు సోమశేఖర్, మా అల్లుడా ఆయన, ఇక్కడ మా అక్క వాణి అమ్మ, ఇక్కడ మా అల్లుడు మహేష్ బాబు, మా వివేకానంద, మా కొడుకు వివేకానంద, మా సుభాష్ అన్న, మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పిన ఆయన మొదలు చెప్పిన నా పక్కకు మా అన్న ఆయన, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా చైర్మన్లకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, మా జెడ్పీటీసీలకు, మా స్థానిక నాయకులకు, ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి కూడా, మా పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అయ్యో మా సుధీర్ రెడ్డి నా దగ్గర సుత్యమామా, అయ్యో రామ రామ, ఆయన పేరు మొదలే చెప్పినా మీరు ఇల్లేదు, మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు. నాకు దగ్గర చుట్టాం మీకు తెలియదు అది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము, మేము గెలుస్తాము, మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్ల చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు, ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్ళకు, వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు, మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంటు ఇవ్వలేదు, ఒక రోడ్ లేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి, ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాలు కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు, కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు వాడి హక్కు కూడా లేదు, వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు, ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కీ చేస్తున్నారు, మేము వస్తాం. ఎందుకు వస్తారు, ఎట్లొస్తారు, ఎవడేస్తాడు మీకు ఓట్లు, ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు, నీకు ఎందుకు వెయ్యాలి ఓటు, ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు, ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు, ధరలు పెంచినందుకు వెయ్యాలి బీజేపీకి, కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలి చెప్పు, వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు, వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండ దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే, మనకు ఇదంటే, మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి, రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మీ బంధు, ఇట్లా బంధులు చేసుకుంటూనే పోతున్నారు, కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు, కసిలేదన్న ఏది లేదు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు, అందరు కూడా 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు, దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా గట్టిగా, వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని, ఎట్లా గెలుస్తుంది, అసలు గెలవనే గెలవదు, మా లక్ష్మణ, మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 50-45 రోజులు ఒక సైనికుల మాదిరిగా, ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే మనం మర్చిపోయి ఓటేస్తాం, మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు, ఇంకా ఊర్లో పొడితే వేసారు, కానీ మల్కాజ్గిరిలా, మీకు మల్కాజ్గిరి చరి చెప్తాం, 7 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు, ఇంత పెద్ద పవర్ ఉన్నా మనము, ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి, మనం భారీ మెజార్టీతో
మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా వచ్చేది కేసీఆరే. ఇంకోటి చెప్తా, హైదరాబాద్లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుంటా, బీజేపీకి వేయకుంటా, బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏంటో, ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్, అసలు లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్ల పడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు. ఏ అది జూలా బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ సార్, అది దుర్గం చెరువుకాడా? కేబుల్ బ్రిడ్జ్లయా? వరంగల్లో కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్. అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టాడు, కట్టింటాయా మన కేటీఆర్? రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కట్టిన ఘనత మన కేటీఆర్ చేశారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు. ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయాలి. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికనన్నా జర పాత పడ్డది, కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకల కలకలలాడుతుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల, జూలై నెలల నిండు కుండలెక్క గలగలలాడుతుండే. అటువంటిది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు, బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చింది. అంత దరిద్రం. యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అటువంటి కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపో కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు. ఉన్నవి బంద్ చేసుకుంటూ పోతారు, ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు, మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించే బాధ్యత. ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్గిరి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారులు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. మనకు ఓట్లంతా కూడా మనకే వేస్తారు, ప్రజలంతా కూడా మన దగ్గర ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు, వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను, కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారిని మాట్లాడుతుంది కోరుతాను. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ ఆశీర్వచనాలు. ఇవాళ మీటింగ్ మనము మల్కాజ్గిరి పార్లమెంటరీ ఎలక్షన్స్కి కలిసిన ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి, మల్లారెడ్డి గారికి, మల్లన్న గారికి, ఇంకా దయానంద్ గారికి, కృష్ణారెడ్డి గారికి, వివేకానంద సుభాష్ గారికి, గజల నాగేష్ గారికి, రాజశేఖర్ గారికి, ఇంకా ముందున్న వేదిక ముందున్న అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం తెలియచేస్తూ, ఫ్రెండ్స్, మనం ఏదో ఒక చిన్న పొరపాటో మరి ఎక్కడో ఏదో దొరికింది, అధికారం లేనంత మాత్రాన నిరుత్సాహపడద్దు. దానికి నిదర్శనం ఈ మీటింగే అనిపిస్తుంది. కేటీఆర్ గారు, ఇగో ఇది సరిపోదు మనకి, ఇది ఇంకా పెద్దది హాల్ కావాలి మనకు. అది అప్పటి నుంచి మనం అందరం చూస్తున్నదే, ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన గ్లామర్ ఏం తక్కువ కాలేదు. ఈసారి మాత్రం మనం రాగి లక్ష్మారెడ్డి గారిని మన క్యాండిడేట్ గారు, మరి తప్పకుండా మనం గెలిపించుకుందాము. మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి దీనికి ఇది చాలా కేక్ వాక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్య
గౌరవ ముఖ్యమంత్రి గారనే వస్తుంది, పదేళ్ల నుంచి అలవాటు అయిపోయింది కనుక మాజీ ప్రథమ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 17 మంది పార్లమెంటరీ క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా ఒక సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరినీ అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ పోతూ నిర్ణయించిన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడాను, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రజలలో మమేకమై అనేక కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున చేస్తున్న వాళ్ళే. కొత్త క్యాండిడేట్స్ ఏమి వీళ్ళు ప్రజలకు తెలియని వాళ్ళు ఎవరు కాదు. మరి అలాంటి క్యాండిడేట్ని మనం అందరం కూడా ఒక ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా, అంటే ఈ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా మనమే క్యాండిడేట్ అన్నట్టుగా మనం మరి వెళ్ళి మనం గెలిపించుకుందాం, అందరం సీరియస్గా తీసుకుని. మరి ఇప్పటిదాకా కేతక్క భలే మాట్లాడింది, ఎందుకంటే నేను చెప్పాలనుకునే అక్క నువ్వే చెప్పేసి నువ్వు చెల్లి. సో చాలా ఇట్లా తెలంగాణ వాళ్ళేం తక్క కాదు, అందులో మహిళలు మరి ఇంకా మహిళ ఏంటి నడుస్తూనే ఉంది. మనకి ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు అయిపోయినా కూడా ఈ నెలంతా మార్చ్ అంతా అదే స్పిరిట్తో మనం ఉన్నాం, చాలా సంతోషం. అట్లాగే ఒక్క మనం ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు, ఓటర్స్ దగ్గరకి పోతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం ఏమీ తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే విషయాలు ఏంటంటే, 10 సంవత్సరాలుగా మనకు అసలు నీటి ఎద్దడే లేదు, అసలు బిందెలన్నీ ఎప్పుడో అటకెక్కేసినాయి, బిందెలు మళ్ళీ ఇప్పుడు వెతుక్కోవాలా. కానీ ఇప్పుడు అన్నీ ఆ బిందెలు దొరుకుతలేవు కనుక ఈ ప్లాస్టిక్ బిందెలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. నీళ్ళ ఎద్దడి ఈవెన్ మా ఇంట్లో కూడా నీళ్ళ ఎద్దడి మొదలైంది, 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, అవి కూడా సరిపోయేవన్నీ రావడం లేదు, ఇది ప్రాబ్లం. ఇక ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే నీళ్ళు అప్పుడే కొనుక్కుంటాం, ట్యాంకర్లు పెట్టి కొనుక్కుంటున్నాము. మరి 10 ఏళ్ల నుంచి ఎన్నడూ కూడా ఒక పెద్ద క్యాంపస్, కాలేజీ క్యాంపస్ ఉంది, అందులో నీళ్లు కొనుక్కోలేదు, ఎన్నడూ నీళ్లు కొనుక్కోలేదు మేము. మున్సిపల్ వాటర్ వచ్చింది, అట్లాగే బోరింగ్ కూడా పనిచేసింది, ఇప్పుడు బోరింగ్ పనిచేయడం లేదు, ఆ ఉన్న వాటర్ సరిగ్గా రావటం లేదు. వీఆర్ బయింగ్ ఆల్రెడీ, అసలు ఎండాకాలం మేలో ఉండాల్సిన ఎద్దడి అప్పుడే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది, ఇక మార్చ్ సంగతి అయితే ఇప్పుడైతే చెప్పనక్కర్లేదు. సో ఇట్లాంటి వ్యవహారాలు మీరు కాంగ్రెస్ను ఎండగట్టండి, ప్రథమ శత్రువులు వాళ్ళు మనకి, దాని గురించి నేను చెప్పక్కర్లేదు, మేమే కదా, నేనే నిదర్శనం కదా. 60 సంవత్సరాలుగా ఏం చేసిండ్రు అన్న సంగతి, ఏ రోడ్లు వేయించిండ్రు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తెచ్చిండ్రు, ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి అన్న సంగతి మనం అందరం గట్టిగా ప్రజల్లో చెప్పాల్సిందే. ఈ ఇంప్రూవ్మెంట్ అంతా ఈ 10 ఏళ్లలోనే సాధించింది. మా పిల్లలు చాలా రోజుల తర్వాత, 3-4 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చినారు, అక్కడ హైటెక్ సిటీకి వెళ్ళి ఇదేంటి మేము హైదరాబాద్లో ఉన్నామా, అది షికాగోలో ఉన్నామా అని అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అట్లాంటివి, అంటే బిల్డింగ్లే కాదు లోపల వర్క్ కూడా అంత బాగా నడుస్తుంది, సాఫ్ట్వేర్ వర్క్ నడుస్తుంది. మనమేమి తక్కువేం కాదు ఇతరులకు, విద్యాపరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వైద్య పరంగా కాదు. ఈ అభివృద్ధికి కారణం ఏంటి అంటే ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని ఘంటాపదంగా చెప్పగలను. 60 ఏళ్ల వెనకబడ్డ అన్నీ ఒక 10 ఏళ్లలో ముందరికి తీసుకుపోయినాం, దేశానికి ఒక దిశ్యూచి చూపించినాం మనము. తెలంగాణ అంటే ఇదిగో ఇది అని చిత్రపటంలో మనం భారతదేశంలో ఒక దిక్సూచిగా అయిపోయింది. కానీ మరి ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు, కానీ అంత లోపల మనం అందరం నిరుత్సాహపడద్దు. ఇప్పుడు ఎంపీలను 17 మందిని కూడా మనం అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరము నేను బాధ్యత చేస్తున్నాను, ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, మన ఎక్కడ ఏ ప్లేస్కి రమ్మంటే మీతో పాటు ప్రచారానికి నేను వస్తున్నానని సభాపరంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. గౌరవ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశంకర్ మాట్లాడుతున్నారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు రామన్న గారు, ఎమ్మెల్యేలు మల్లన్న గారు, సుధీర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా లక్ష్మణ గారు, మా కృష్ణారావు గారు, ఇక మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మా తమ్ముడు లక్ష్మారెడ్డి క్యాండిడేట్ గారు, వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ ఇక్కడ విచ్చేసిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కటే మనకు
వంద రోజుల టైం పెట్టిర్రు, వంద రోజులు అయిపోయింది. అంతకుముందు మన నాయకులు మాట్లాడితే మేము వచ్చింది మొన్ననే కదా, వచ్చి రాకడనే వీళ్ళు షురూ చేసిర్రు అన్నారు. వంద రోజులు అయిపోయింది, ఆడపిల్లలకు 2500 ఇచ్చిండా, పెన్షన్ 4000 కాదు 2000 కూడా వస్తలేదు. ఎన్ని అటు రైతులకు రైతు బంధు బంద్ అయింది. అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వము ఈ విధంగా చేసుకుంటూ బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ ముఖ్యమైన నేతలను బెదిరించుకుంటూ ఈ విధంగా పబ్బం గడుపుతున్నది తప్ప ఒక దిక్కు చేన్లు ఎండిపోతున్నాయి, లక్షల ఎకరాల చేన్లు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు. ఎన్నడన్నా 10 ఏళ్ళ పాలనలో అధికారంలో ఒక ఉద్యమం నడిపించి 14 ఏళ్ళు ఉద్యమం నడిపించి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇవాళ 10 ఏళ్ళు నడిపించి ఏ విధంగా సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని నడిపించి ముందుకు తీసుకుపోయాడు మన ప్రియతమ నాయకుడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఈ రెండింటిని బేరీ చేసుకొనే మనం జనం దగ్గరికి పోవాలి. రైతులు చచ్చిపోతున్నారు, చెరువులు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, మళ్ళా బోర్లేసే పరిస్థితి వచ్చింది, ఇళ్ళల్లో మళ్ళా ఇన్వర్టర్లు జనరేటర్లు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఈ విధమైన ఈ విధంగా ఇప్పుడే మార్చులనే ఈ విధంగా ఉంటే రేపు ఏప్రిల్ మేళ ఏమవుతుంది? నిన్న నేను మీటింగులు అయిపోయినాక ఇంట్లో ఉన్నా, 3 సార్లు పోయింది కరెంటు. అంటే ఇంచుమించు అందరి దగ్గర కూడా అదే విధంగా కరెంటు కట్ చేస్తున్నారు. ఇది వాళ్ళతోని అయితలేదు కనుక ఒక్కటే మనవి చేసేది, వీళ్ళు చెందిన వైఫల్యాలను మనం జనంలకు తీసుకపోతే తప్పకుండా మనం భారీ మెజార్టీతో గెలుస్తాం. 7 నియోజకవర్గాలు ఇవాళ మన ఎమ్మెల్యేలు ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు, వాళ్ళకు వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా ఈ పరిస్థితిలో మెరుగైన ఇంకా మెజార్టీ మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. జనం తప్పకుండా కూడా మెరుగైన మెజార్టీ మనకి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఒక మంచి క్యాండిడేట్ను మనకు ఇచ్చినందుకు అటు మా పెద్దన్నకు ఇటు రామన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా మా లక్ష్మణ చెప్పిండు ఆర్టిఫుల్గా, రాగిడి లక్ష్మారెడ్డి ఎక్కడ చేసినా ఆర్టిఫుల్గానే ఉంటాడు, చేస్తాడు. ఇవాళ మా దగ్గర కూడా మా సుధీర్ రెడ్డికి వచ్చిన దానికంటే కూడా మా లీడర్లు అందరూ కలిసికట్టుగా ఇంకా రెండింతల మెజార్టీ తప్పకుండా తెస్తారు. ఏం రామయ్య, తప్పకుండా రెండింతల మెజార్టీ తేవాల్సిన అవసరం ఉన్నది. అత్యధిక మెజార్టీ దేవాలే సుధీర్ రెడ్డి తప్పకుండా అనుకుంటే ఆయన కంటే ఇంకా డబల్ మెజార్టీ ఈసారి తప్పకుండా వస్తుంది. మనం గెలిపించి మా కేసీఆర్ అన్నకు రామన్నకు గిఫ్ట్గా ఇచ్చి మనం పంపవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఇప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఓటు పెరుగుతూ పోతున్నది, కనుక అది అడ్వాంటేజ్ చేసుకుంటే సరిపోతుంది అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనందరి మరి మన కేసీఆర్ గారు ఆశీర్వదించి మన ముందు ఎన్నికల్లో పోటీకి నిలిచినటువంటి మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం చేసుకుంటూ జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ మిత్రులారా. నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కారాలు. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు మరియు సిరిసిల్ల శాసనసభ్యులు,
రామన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వేదికపై మల్కాజ్గిరి పార్లమెంటు అన్ని సెగ్మెంట్లలో శాసనసభ్యులందరూ కూడా నన్ను అన్నదమ్ముల్లాగా ఆశీర్వదించి, మల్లన్న గారు అనుకోండి, సుధీరెడ్డి గారు అనుకోండి, అలాగే కృష్ణారావు గారు అనుకోండి, వివేకానంద గారు, మా రాజశేఖర్ అన్న, మా లక్ష్మణ, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు పెద్దలు మా ఇగ్గ మల్లేష్ అన్న అండ్ అవిన్ రావు అన్న, దయానంద్ అన్న, అలాగే వాణి అమ్మ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మా సుభాష్ అన్నకు, అట్లే నగేష్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే మా మిత్రుడు సోము గారికి, రాము గౌడ్ గారికి అన్న శ్రీనారాయణ నమస్కారం. శ్రీనివాస నన్ను వేదికపై రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, శ్రీనివాస అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలన్నా. మిత్రులారా, మీ అందరికి తెలిసే విషయమే, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఏ డెవలప్మెంట్ వచ్చింది, మరి 10 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండేది, 10 సంవత్సరాల తెలంగాణ ఏమైంది, మనందరికి తెలిసే విషయమే. తెలంగాణ అంటే వలసలు పోయే తెలంగాణ, వేరే దగ్గర పోయి బతికే తెలంగాణ అంటుండేది. అలాంటిది మన తెలంగాణ అన్ని రంగాలలో డెవలప్ అయిందంటే మన కేసీఆర్ గారు చేశారు. మిత్రులారా, బడుగు బలహీన వర్గాల గురించి అన్ని వర్గాల వారికి ఏ రకంగా నా ప్రజలు, నా తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలలో ఉన్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, 10 సంవత్సరాల కింద బానిస బతుకుంటుండే అలాంటి నా తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మన కేసీఆర్ గారు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదో స్కీమ్ ద్వారా సహాయం పొందేటట్టు మరి అందరికి కూడా సహాయం చేయడం జరిగింది. ఈ మధ్యన అంటున్నారు కొందరు ఆడవారు ఆడవారు జమ అయినరు, మరి ఏం చేశారు కేసీఆర్ గారు, ఏం చేయలేదంట. ఈ రోజున డెవలప్మెంట్ ఏంది కేసీఆర్ గారు చేసింది, మనందరూ తెలుసు, ఊళ్ళల్లో మత్తడు పడడం అంటే మీకు తెలుసు కదా, ఎప్పుడన్నా 30 ఏళ్ళ నుంచి మత్తడు పడ్డాయా, నీళ్ళు వచ్చినాయా, మరి ఏంది రోజున గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఊళ్ళో పంటలు మంచిగా వండుకుంటూ ప్రతి భూమి కూడా సాగు అయ్యేటట్టు చేసిన ఘనత మన కేసీఆర్ గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మిత్రులారా, ఊక మీ అందరు తెలుసు ఇంటింటికి నీళ్ళు ఇస్తారంటే ఆశ్చర్యపోయిన అందరు, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారు. ఇంకో విషయానికి వస్తే, మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో, మన రాష్ట్రంలో కరెంటు కష్టాలు అనేది మీ అందరు తెలిసే విషయమే. వారానికి ఒకసారి, వారానికి 2 రోజులు మరి ఇండస్ట్రీస్ కూడా బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుండే. అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసిందంటే మన కేసీఆర్ గారు. ఇంకో విషయానికి వస్తే, ఇంక మన రామన్న గ్రేటర్ హైదరాబాద్ని ఈ రోజున మొత్తం ఇండియాలో, భారతదేశంలో మన హైదరాబాద్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అన్ని రంగాలలో డెవలప్ చేశారు. మరి రామన్న ఐటీ విషయంలో అయితే మీ అందరూ తెలిసే విషయమే, మన దేశంలో ఎవరే కానీ ఐటీ జాబులు చేయాలంటే మరి హైదరాబాద్ని ఎంచుకుంటారు. ఈ రోజున ఎందుకు ఆ ఘనత అది మన రామన్న గారు. రామన్న గారు అన్ని దేశాలు తిరిగి మరి యువత గురించి, మరి ఐటీ రంగంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, మరి హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలి, మరి హైదరాబాద్లో రోడ్లు ఎట్లుండాలి. హైదరాబాద్ మీకు అందరూ తెలిసే విషయమే, ఎన్ని ఫ్లైఓవర్ వచ్చాయి, ఇప్పుడే మళ్ళీ చెప్పాడు, ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది,
ఈ రోజున మన హైదరాబాదు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశంలో హైదరాబాద్ మార్క్ చేయబడింది. ఇప్పుడు ప్రపంచ దేశ పటంలో హైదరాబాద్ అంటే ఐటీ రంగంలో మార్క్ చేయబడింది. ఆ ఘనత అంతా కూడా మన రామానంద్ అని చెప్పి మీకు తెలియదు కదా. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, చాలా మాట్లాడేది ఉంది కానీ చాలామంది మాట్లాడినరు, మీకు కూడా లంచ్ టైం అయింది, మీరు కూడా ఎక్కువసేపు మాట్లాడితే బోరైతే మనం చాలా షార్ట్కట్లో మాట్లాడతా. ఇప్పటికే మళ్ళీ చెప్పి నాకు చెవుల ఎక్కువసేపు మాట్లాడకు వార్నింగ్ ఇస్తున్నాను కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది. అదే మిత్రులారా, ఒక విషయానికి వస్తున్నా నేను. మన మల్లికార్జునగిరి ప్రజలంటే మరి నాయకులకు కొందరి నాయకులు ఉన్నారే మన దగ్గర, మరి ఇంతకుముందు మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఆశీర్వదించకపోతే, ప్రజలు ఓడగొడితే మన మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరికి ఎట్లొచ్చిండు తల్లి? ఏదో ప్రశ్నిస్తా, ఏం తల్లి ప్రశ్నించే గొంతు, ఏదో చేస్తా అని వచ్చిండు. ఎప్పుడన్నా ప్రశ్నించిండా అన్న పెద్ద నవ్వు అన్న? ఎప్పుడన్నా ప్రశ్నించిండా? ఓ తల్లి ఏమైనా చేసిండా? ఎప్పుడన్నా పలకరించిండా? ఏ ప్రోగ్రాంలో కానీ వచ్చిండా? ఏ డెవలప్మెంట్ అయినా చేసిండా? మరి ఆయన ప్రశ్నించే గొంతంట ఆయనకాయన డెవలప్. ఆ తల్లి చెప్పింది కరెక్టు, ఆయనకాయన డెవలప్ అయ్యండు. మన ఏ అసెంబ్లీలో కూడా ఏ ఒక్కరోజు రాలేదు, ఏ ఒక్కరు పిలిచే రాలేదు, మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పాలి, మరి ఎలక్షన్స్ ముందు అన్నాడు ఆయన, సికింద్రాబాద్ కంటోన్మెంటు చాలా కష్టాల పాల్లో ఉన్నారు, లక్షలాది మందికి మరి రోజు జర్నీ చేస్తారు, కంజెస్టెడ్ రోడ్స్ తోటి మరి మిలిటరీ ప్రాబ్లం ఉంది. నేను ఎంపీ అయిన తర్వాత నేను మిలిటరీ వాళ్ళందరినీ కూర్చోబెడతా, అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెడతా, మీ అందరికి సాయం చేస్తా అని చెప్పాడు. ఏదన్నా చేసిండా తల్లి? ఓ కంటోన్మెంట్ అన్నా ఏమన్నా చేసిండా? ఏది చేయడు, మాటలు మాట్లాడతాడు. లాస్ట్కు మా మల్లని కూడా మాట్లాడాడు, వాళ్ళు ఏరే పోయిండు, పోయి జవహర్ నగర్ గురించి మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు. ఏదన్నా చేసిందా అన్న? ఎప్పుడన్నా వచ్చిందా మన జవహర్ నగర్కు? ఎప్పుడు రాలేదు. మన మల్కాజ్గిరి రాజేందర్ కూడా పోయిండు, పోయి అన్నాడు. అప్పుడు మన రాజేందర్ కూడా అప్పుడు ఎంపీ నిలబడి కదా, ఓ నేనేదో చేస్తా, ఇక్కడ మొత్తం కూడా రైల్వే నిలయంలాగా ఈ రైల్వే చుట్టూ రైల్వే గేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అండర్ పాసులు చేస్తా, అన్ని బ్రిడ్జిలు చేస్తా అన్నాడు. ఏ ఒక్కరోజు కూడా మల్కాజ్గిరి వచ్చింది లేదు, మల్కాజ్గిరి చూసింది లేడు. ఓన్న మల్కాజ్గిరి అన్న ఎప్పుడన్నా వచ్చినానే? ఎక్కడికి రాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఆయన పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మరొక మోసం చేసిండు మనకు. మళ్ళా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి 3,500 కోట్లు రిలీజ్ చేసుకున్నాడు. మరి మన కన్న తల్లి లాంటి మన మల్కాజ్గిరి ఆయన కన్న తల్లి లాంటిది, మరి ఎందుకు ఏం చేయలేదు, ఏం చేయడు. ఇట్లా ఎప్పుడు పోతే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లాగా ఆయన వచ్చినట్టు వేరే వాళ్ళు కూడా చాలా గమ్మత్ గాళ్ళు వచ్చారు. మీ అందరికి తెలిసే విషయం, అది కూడా మాట్లాడుకుందాం. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలి మీకు. మరి రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి ఇప్పుడు కూడా 6 వారంటీ లేని గ్యారంటీలు తీసుకొచ్చి మరి ప్రజల్ని కూడా మభ్య పెడుతున్నాడు. ఈ మధ్యన చూసినాం మనం, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అయ్యో ఎలక్షన్స్ వస్తే ఎట్లా, కోడ్ వస్తే ఎట్లా అని చెప్పి ఏదో ఒక స్కీమ్స్ అన్నీ తూతూ మంత్రంగా తీసుకురావడం జరిగింది. మరి ఆ తూతూ మంత్రంలో 200 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అన్నాడు. ఏ ఒక్కరికన్నా వచ్చిందా తల్లి? వాడినా ఏ ఒక్కరికన్నా వచ్చిందా? ఎవరికి రావు. ఇవన్నీ ఎంతంటే మళ్ళీ ఒక్కసారి ఓట్లు దండుకోవాలని. ఇంకో విషయానికి వస్తే మన మొన్న మధ్యన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తానాడు గవర్నమెంట్ రాగానే. మరి 4 నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏదో తొందర గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఒక డ్రామా తీసుకొచ్చి ఒక డ్రామా పెట్టి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికన్నా గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చిండా? ఓమ్మా మీ తెలవాలే. ఏది రా తల్లి. ఇంకొక విషయానికి వస్తున్నా, మొన్న నేను కూకట్పల్లి ఒక్క దగ్గర పోయినా, కృష్ణ దగ్గర పోయినప్పుడు కూకట్పల్లిలో అక్క కలిసింది. మరి కూకట్పల్లిలో కృష్ణ దగ్గరనే కలిసింది,
కూకట్పల్లి ఏమన్నదంటే నీళ్ల పరిస్థితి ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు రోజు కూకట్పల్లిలో 200 ట్యాంకర్లు మాత్రమే ఇవ్వడానికి వీలైతుంది, కానీ రోజు 10,000 మంది ట్యాంకర్స్ కావాలని చెప్పి వాళ్ళు అంటే సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళ అంటే వాళ్ళకి కావాలని అంటున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు. అక్క అన్నది ఇంకా ఇంతకుముందు ఒకసారి మనము పిటి ఉష అని చెప్పి ఒక స్పోర్ట్స్లో మంచి రన్నింగ్ చేస్తుండేది అక్క, ఆమెను గుర్తు చేసుకుంది అక్క. ఏమన్నదంటే ఇంకా అన్న మనకు చెడ్డ రోజులు వచ్చినాయి, మళ్ళా 10 సంవత్సరాల నీళ్ళ గురించి అని మాకు ప్రాబ్లం లేకుండే, కానీ ఇప్పుడు మాత్రం మాకు ప్రాబ్లం వస్తుంది. 10 సంవత్సరాల కింద మేము బిందెలు పట్టుకొని అక్క చెల్ల తెలియకుండా ఇంటి పక్క తల్లి తెలియకుండా ట్యాంకర్ వచ్చిందంటే చాలు, ఇంకా మేము పీటీ ఉషలాగా రన్నింగ్లు చేసుకుంటూ కిలోమీటర్ వరకు పోయేది, మాకు చుట్టలు కూడా పడేది, మా బిందెలకు చుట్టలు పడేది, కానీ మాకు నీళ్ళు మాత్రం రాకపోయేది అనేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది. మళ్ళీ కూడా అక్క అన్నది ఇంకా మేము కూడా రన్నింగ్ స్టార్ట్ చేయాలి మెల్లమెల్లగా, ఆ రన్నింగ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి అన్నది. ఇంకా అట్లే చెప్పుకుంటూ పోతే మీ అందరూ తెలిసే విషయమే, మరి కరెంటు కష్టాల గురించి అది చెప్పని అవసరం లేదు. కరెంటు కష్టాలు అందరు తెలుసు. ఇంతకుముందు అన్నారు 10 ఏళ్ల కింద మన తెలంగాణ రాకముందు కరెంటు 24 అవర్స్ ఇస్తామని చెప్పి మన కేసీఆర్ సార్ అంటే ఏ ఉత్తుతో మాట్లాడుతున్నారు మాటలు, వాళ్ళ కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు వైర్ల మీద బట్టలారేసుకుంటారని చెప్పిన మాట కూడా మీకు గుర్తు చేసుకున్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకపోవాలి. ఇంకో విషయానికి వస్తే, మరి మధ్యన ఒక బీజేపీ అభ్యర్థి వచ్చింది మన దగ్గరికి రాజేందర్. మరి రాజేందర్ గారి గురించి మన అందరికీ తెలుసు, సరే బకసక ఉన్నాడు, బాగానే ఉన్నాడు, సరే పనిచేస్తాడేమో, సరే మన దగ్గర ఉంటాడేమో, మనకు లాయల్గా ఉంటాడేమో అని చెప్పి మన కేసీఆర్ సారు ఆయన మంగళం వీక్షించాడు. ఆయనకి ఎన్నో ఎన్నో అంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, అన్నీ కూడా అనుభవించాడు ఇక్కడ. మరి ఒక 5 ఏళ్ళ ఇటేట్ రావాలంటే ఇల్లంతా నాదే అని మన తెలంగాణ సామెత ఉంది కదా, ఇటేట్ రా అంటే ఇల్లంతా నాదే అన్నారంట. ఆ టైప్లో మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, సరే వెళ్ళిపోయిన ఆయనకు సంబంధించిన విషయం. మిత్రులారా, ఆయన రాజేందర్ అనే ఆయన బీజేపీ అభ్యర్థి, ఆయనకున్న మల్కాజ్గిరికి సంబంధమైంది. మల్కాజ్గిరి ఎవరైనా పలకరించిండా, మల్కాజ్గిరి ఎవరి దగ్గరకన్నా వచ్చిండా, ఎప్పుడన్నా పనిచేసిండా, మరి ఎవరన్నా తెలుసా? ఓన్న నీకు తెలుసానే ఎప్పుడన్నా వచ్చిండా, ఒక ఎప్పుడన్నా వచ్చిండా మన దగ్గరకి? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన హుజూరాబాద్లో చూసుకోవాలి, హుజూరాబాద్లో ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓడిపోయిన వాళ్లకు ఎవరైతే బయట ఓడిపోతారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రమైందా ఇది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రజలు చీగొట్టి వాళ్ళని ఓడగొడతారో వాళ్ళకు పునరావాసం, ఇది వాళ్ళకు ఒక షెల్టర్ లాగా అయిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంకో అక్క వస్తుంది. మరి ఆ సునీత అక్క, సరే చీమలలో ఉంటే బాగుంటుండేమో, ఆమె చైర్మన్ ఉంది, మరి ఆమెకున్ను మల్కాజ్గిరికి అసలు ఏంది, ఎందుకు వస్తుంది? ఎవరైనా గుర్తుపడతారా తల్లి? మన చెల్లెలాగానే మన అక్కలాగానే కానీ మీరు ఎవరైనా గుర్తుపడతారా తల్లి? మరి ఎందుకు వస్తుంది? అక్కడ టికెట్ ఇస్తానని చెప్పి పోయింది, మరి అక్కడ టికెట్ లేకపోతే ఆడీడ దింపి అక్కని తీసుకొచ్చాడు వాడేశ్వరు. మరి అమ్మా సరే నవ్వుతుందా, తర్వాత ఏం బాధపడతా తర్వాత అమ్మా. కానీ నేను అడిగేది ఏంటంటే తల్లి, వారికున్ను మన మల్కాజ్గిరికి ఏం సంబంధము, ఎందుకు వచ్చింది? ఆమెను అక్కడక్కడ దింపి మన దగ్గర తీసుకొచ్చి పడేస్తే మనం ఆశీర్వదిస్తామా తల్లి? మీరు ఆశీర్వదిస్తారా? మిత్రులారా, మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా, నేను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి తల్లి గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న మీ అందు ఉన్న మీ అన్న తమ్ముళ్ళలాగున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళలాగా మీ అన్నలాగా మీ ఇంటిలో ఒక మనిషిలాగా నేను మీ దగ్గర ఉన్న 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలలో వేలాది మందిని చదివించిన, వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన, వేలాది మందికి నేను ఎవరైతే మహిళలు ఉన్నారో పేదమైన వాళ్ళకి జీవనోపాధి చేసిన. అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, వాళ్ళు వీళ్ళు బయట నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తారు, మళ్ళా ఈ మధ్యన ఇంతకుముందు పారాచూట్స్ అంటుండ్రి, ఇప్పుడు పారాచూట్లు కాదు, ఇప్పుడు హెలికాప్టర్లు అంట, హెలికాప్టర్లు తొందరగా వస్తారంట, దిగుతారంట, ఆ హెలికాప్టర్ని అక్కడనే పెట్టుకొని మళ్ళా అదే హెలికాప్టర్లో బాయ్ బాయ్ అని చెప్పి పోతారంట. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులారా. అందుకనే నేను అందరికీ మీ అందరికీ ఒకటే విన్నపించుకుంటున్నా,
నన్ను కేసీఆర్ సార్ ఆశీర్వదించి, పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను మీ దగ్గర పంపించారు. నన్ను ఆశీర్వదించి మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా నన్ను రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతోటి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ. థ్యాంక్ యూ లక్ష్మణరెడ్డి గారు. లక్ష్మణరెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రజలకు తీసుకెళ్ళి మనం గెలుపు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే వచ్చేసినటువంటి మరోసారి గట్టిగా చెప్పడం లక్ష్మణరెడ్డి గారికి మనందరం వారు చెప్పిన మాటలు జాగ్రత్త తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మనము డీటెయిల్గా ప్రజలకు వివరించాల్సిన అవసరం అని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఇప్పుడే చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తన సందేశం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను క్లుప్తంగా. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, సభ అధ్యక్షులు కేపీ వివేకానంద గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ తారక రామారావు గారికి, ఈనాటి పెళ్లి కొడుకు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవ మంత్రి పదవి అనేది చిన్న పదవి, మల్లన్న పేరే మషూర్. అదేవిధంగా మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు అన్న సుధీర్ అన్న గారికి, వాణిదేవి గారు, గౌరవ మన మాజీ శాసనసభ్యులు సుభాష్ అన్న గారు, నాగేష్ గారు, వెంగళరావు గారు, గౌరవ మల్కాజేరి మర్రి రాజశేఖర్ అన్న గారు, శాసన మండలి సభ్యులు పెద్దలు ఎగ్గే మల్లేశం అన్న గారు, దయానంద్ గారు, ఇంకొక యంగ్ డైనమిక్ శాసనసభ్యులు కుక్కట్పల్లి కృష్ణారావు గారు, గౌరవ ఉప్పల్ శాసనసభ్యులు సోదరులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్ గారు, గౌరవ మల్కాజిగిరి నుంచి నిరంతరం పోరాటం చేసేటువంటి మిత్రులు మహేష్ గారికి, గౌరవ మా కార్పొరేటర్లకు అందరికీ, మా మేయర్ గారు వెంకటరెడ్డి గారు, మా కార్పొరేటర్లు మేడ్చల్ నుంచి మేయర్లు చాలామంది ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మా ప్రాణ సమానమైనటువంటి మా అక్క చెల్లెళ్ళకు, మా కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. సరే, ఎలక్షన్లు మొన్న జరిగిపోయినాయి, 3 నెలల కింద మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఊహించలే గతంలో మనం ఓడిపోతామని, మన ప్రభుత్వం పోతుందని చెప్పి మనం కలలో కూడా ఊహించలే. కానీ గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకవైపు, వివేకానంద ఫస్టే చెప్పినమ్మా, ఆయన సభాధ్యక్షుడు కదా, ఫస్టే చెప్పిన, ఫస్టే ఆయనతోనే స్టార్ట్ చేసిన. ఆయన సభాధ్యక్షుడు అని ఫస్టే చెప్పిన. అయితే మన ప్రభుత్వం పోతుందని మనం కలలో కూడా ఊహించలే. కానీ ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవం ఏంది అనేది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, అదేవిధంగా ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటుందో ఈరోజు కండ్ల ముంగట కనిపిస్తుంది. అందుకే గ్రామాలలో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది.
మన్నుమోసుడు దుమ్ముమోసుడు మహారాజు కేటీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకుంటున్నాం అనేటువంటి బాధ ఈరోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. అయితే మల్కాజిగిరి పార్లమెంటుకు వచ్చేసరికి ఒక్క లక్ష్మారెడ్డి గారే లోకల్, అక్కడ మిగిలిన ఇద్దరు తెలుసా వాళ్ళ అడ్రస్ మీకు. రెండోది లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నుంచే సోషల్ సర్వీస్ చేస్తూ మా మల్లన్న ఏం చెప్పిండు, నాకంటే చాలా మంచోడు అని చెప్పిండు, గొప్పోడు అని చెప్పిండు. మా కేతమ్మ మాట్లాడింది చూసిన నేను, నీలక్క మాట్లాడితే ఇక కాంగ్రెస్ కాదు కదా ఎవడు ఈ రాష్ట్రంలో ఉండడు, ఎందుకంటే నీ కడుపు బాధ ఏంది అనేది, ప్రజల బాధ ఏంది అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఎలక్షన్ రణరంగం కాబట్టి నేను మీ అందరికి ఒకటే నేను చెప్పేది, మా ఎమ్మెల్యేలు అందరు శాసనసభ్యులు అందరు మనోళ్ళే, మరి ఏడు మంది మనమే ఉన్నాం. లక్ష్మారెడ్డి క్యాండిడేట్ కాదు, మీరే క్యాండిడేట్లు. పార్టీ పరంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు క్యాండిడేట్ అని మన అధ్యక్షుల వారు పంపించారు, కానీ ఇది మన బాధ్యత. నేను గౌరవ శాసనసభ్యులకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు చెప్పేది మనమే క్యాండిడేట్ లాగా పనిచేయాలి. ఎమ్మెల్సీలు కూడా మీరెట్లా ఆ రోజు క్యాండిడేట్లుగా ఉండి గ్రామ గ్రామం తిరిగారు, బస్తీ బస్తీ తిరిగారు, ఈరోజు కూడా మీరే క్యాండిడేట్ అనుకొని పనిచేయాలి. ఎదుటిని తిట్టేటప్పుడు తిడదాం, ఎదుటి పార్టీని తిట్టేటప్పుడు తిడదాం, కానీ మనం ఏం చేసినాము వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ప్రజలకు గుర్తు చేయండి. బుద్ధాస్తమానం వాళ్ళని వీళ్ళని తిట్టుడు కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంతరంగా మీకు అందుబాటులో ఉన్నాం, ఏ చిన్న సమస్య వచ్చినా మనం ఆ పని తీసుకున్నాం, అది గుర్తు చేయాలి ప్రతి ఇంటికి పోయి. మేమెట్లా చేసినాము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని సింగిల్ వాయిస్ కింద మనం ప్రజల్ని కదిలించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే నా గౌరవ శాసనసభ్యులకు, మా నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి, మీరు మార్నింగ్ 7:00 నుంచి 9 వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని మన అసెంబ్లీలలో కార్పొరేషన్ ఎన్నికలలో మనం ఎట్లయితే తిరిగినామో ఆ పద్ధతిలో స్టార్ట్ చేస్తాం. సాయంత్రం 3 గంటలు మంచిగా తిరగవచ్చు, పొద్దున కొంత 2 గంటలు తిరిగినా సాయంత్రం బ్రహ్మాండంగా కొంత చల్లబడగానే 9 గంటల దాకా తిరగవచ్చు, అవసరం అనుకుంటే 10 గంటల వరకు తిరగవచ్చు. నేను అడుగుతున్న ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో మరి మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు ఈ 100 రోజులలో ఒక్క చీపురు పుల్లనన్న మన బస్తీకి వచ్చిందా? అప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? తాగే నీళ్లు తగ్గినాయా? కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తుందా? కాబట్టి ఆ విషయాలను గుర్తుపెట్టాలి, ప్రజల దగ్గర పోయి ఈ విషయాలే మాట్లాడాలి. రోజు వాళ్ళని తిడితే వీళ్ళని తిడితే తిట్టనికే చాలా టైం ఉంది. రేపు రోడ్ షోలు జరిగినప్పుడు తిట్టేటప్పుడు ఆ రోడ్ షోలల్లో తిట్టవచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టవచ్చు, కానీ వ్యత్యాసం ఏందనేది ప్రజలకు చేరువ కావాలి. మన ప్రభుత్వం సంపూర్ణంగా కార్యక్రమాలు చేసింది. ఇదే గ్రేటర్ హైదరాబాద్లో పెళ్ళి అయినా పేరంటం అయినా సావు అయినా మంచి అయినా చెడు అయినా ఒక రోడ్డు నుంచి ఇంకొక రోడ్డు పోవాలంటే భయంకరమైనటువంటి కష్టాలు పడుతుండే, కానీ కేటీఆర్ గారు అండర్ పాస్ అని ఫ్లైఓవర్లు అని మరి బ్రహ్మాండంగా మీకు ఆ కనెక్టివిటీ, ఎల్బీనగర్ చౌరస్తా ఒకప్పుడు పోతే ఎట్లుంది, ఈరోజు పోతే ఎట్లుంది, మీకు బాలనగర్ పోతే ఎట్లుంది,
ఇట్లా మల్కాజిగిరి కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే కుత్బుల్లాపూర్ ప్రాంతమైనా కానీ కుక్కట్పల్లి ప్రాంతమైనా కానీ చాలా అద్భుతాలు. ఒకప్పుడు మన ప్రాంతానికి తాగడానికి నీళ్ళంటే 5 రోజులకు వస్తుందా తెలియదు, 10 రోజులకు వస్తుందా తెలియదు. ఒక్క ట్యాంకర్ వస్తే జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి గత 10 సంవత్సరాల కింద ఉండే, మళ్ళా అదే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ధైర్యంగా రాజకీయాలలో ఉండమే, ధైర్యంగా ఉండి పోరాటం చేయాలి. అందరం ముందుకెళ్దాం. జరిగేటివన్నీ జరుగుతుంటాయి, కానీ ఈరోజు మనం చెప్పుకోవడానికి వందున్నాయి, కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు. వాళ్ళు పొద్దున్న లేస్తే మనం తిట్టడం తప్ప వాళ్ళు ఏం చేసారో కదా కావాలి. వాళ్ళు మనం తిట్టుడు, మనం వాళ్ళని తిట్టుడు కాదు. అల్టిమేట్గా మధ్యలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు ఎవరు మేలు చేశారు అనేదే మనకు అత్యంత అవసరమైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే మా 7 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, మా ఇన్ఛార్జులు 5, మా మేయర్లు, మా కౌన్సిలర్లు, కార్పొరేటర్. మీరు తలుచుకుంటే వేరేవాడు వస్తాడా? వస్తాడా? కానీ మీరు ఇది మీ ఎలక్షన్ అనుకోండి, మీరేం చేశారంటే ఇది రాగి లక్ష్మారెడ్డి ఎలక్షన్ అనుకుంటారు. కాదే, అది మన ఎలక్షన్, ఇది మన పార్టీ ఎలక్షన్, ఇది గులాబీ జెండా ఎలక్షన్. కాబట్టి మనం అందరం ఖాళీ ఉండకుండా, ఇప్పుడు మనకున్న క్యాడరు మల్కాజిగిరిలో ఏ పార్టీ కానీ ఉందా? మీరు ఆలోచన చేయండి. మల్కాజిగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో మనకున్నటువంటి కార్యకర్తల బలం ఎవరికైనా ఉన్నదా? మరి దాన్ని అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోవద్దు? మనమే ప్రజల దగ్గరికి ఎందుకు పోవద్దు? మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు రావాలంటే ఏడికని రావాలి? రాగలుగుతారా? వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని, రేపంటే రేపు కాకపోయినా కానీ అట్లీస్ట్ సోమవారం నుంచి ప్లాన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాజకీయాలలో చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పడానికి 100 ఉన్నాయి. గ్రామాలలో వెళ్ళి చెప్పడానికి 100 ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఇచ్చింది మనమే అని చెప్పొచ్చు. తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది మనమే అని చెప్పొచ్చు. రోడ్డు కనెక్టివిటీ కానీ, సివరేజ్ కానీ, దీంతోపాటు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇట్లా కార్యక్రమాలన్నీ ఇచ్చింది మనమే అని చెప్పుకునేటువంటి అవకాశం మనకు తప్ప వాళ్ళకు లేదు. వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు, గ్రేటర్ హైదరాబాద్ అంతా గెలిపించినాం, ఊర్లల్లా మరి వాళ్ళేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసుకొచ్చి ఇస్తారని, ఏదో 6 గ్యారెంటీలని. మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా గ్రామాలలో ఓటు అయి జరిగింది. కానీ అల్టిమేట్గా 100 రోజులలో వాళ్ళ నిజస్వరూపం కానీ, ఓటేసినటువంటి ప్రజలు కూడా బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారిని మేము పోగొట్టుకుంటాం కదా, మా బతుకు ఇట్లా అయిపోయింది అనేటువంటి భావన ఈరోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. కాబట్టి నేను మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ముళ్ళకు అందరికీ మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మల్కాజిగిరి పార్లమెంటు గెలిస్తే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో పాటు, మా ఎమ్మెల్సీలతో పాటు, మా నాయకులు, కార్పొరేటర్లు, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి. మరి అదేవిధంగా మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళా ఈసారి దెబ్బ కొడితే అవి ఆటోమేటిక్ మన ఖాతాలోకే వస్తాయి. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సికింద్రాబాద్ ఈ మల్కాజిగిరి పార్లమెంటుతో పాటు మరి కంటోన్మెంట్ కూడా బై ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి
కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా మరి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లక్ష్మారెడ్డి గారు కూడా నాకు ఏం పని లేదన్నా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రా వస్తా అని చెప్పి తిప్పుతూ తిరుగుతున్నాడు. కానీ మా మల్లారెడ్డి గారు ఎక్కువ తిప్పుకుంటున్నాడు ఆయన కాన్స్టెన్సీని చెప్తున్నాయన్నా తిప్పుకుంటున్నాడు. ఇక కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, ఎల్బీ నగర్ కానీ, కంటోన్మెంట్ కానీ, మీరు కూడా మేడ్చల్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది కాబట్టి మీరు కూడా మీటింగ్లు పెట్టినరు. కొంత జనాల మధ్యనకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఎన్ని చూడలేదు, ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, కానీ రావడం మూలాన కూడా ప్రజలకు నిజంగా నిజమేందో తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే టెంపరవరీగా మనకు బాధ అయిండవచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజలు ఈరోజు తిరగబడేటువంటి రోజులు కూడా మన కండ్ల ముంగటనే కనిపిస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన రాష్ట్ర పార్టీ కార్యాలయం భవన్లో జరుగుతున్నటువంటి ఈ ఉత్సాహాన్ని మరి మల్కాజిగిరి వ్యాప్తంగా మీరు విస్తరింపజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కింద కూర్చున్న ప్రతి కార్యకర్త నుంచి, కింద కూర్చున్న మా అక్క చెల్లెళ్ళ నుంచి, పైన కూర్చున్న నాయకులు కూడా ప్రతి కార్యకర్తలాగా మనం విజృంభించవలసినటువంటి అవసరం ఉన్నది. మన ఎలక్షన్లు మాత్రం మనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆ ఎలక్షన్ ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నామో ఈ ఎలక్షన్ కూడా మనదే. లక్ష్మారెడ్డి పేరుకు మాత్రం క్యాండిడేట్, మిగిలిన వాళ్ళంతా లక్ష్మారెడ్డి నేనే క్యాండిడేట్ అనే విధంగా మనం అందరం ముందుకెళ్ళి తప్పకుండా పార్లమెంట్లో వారి గళాన్ని, లక్ష్మారెడ్డి గారి గళాన్ని పార్లమెంట్లో మరి విప్పేటువంటి మరి డైనమిక్ నాయకుడు కాబట్టి తప్పకుండా మల్కాజిగిరికి మేలు జరుగుతుంది. ఈయన గెలిస్తే మేలు జరుగుతుంది, వాళ్ళు ఎవరో గెలిస్తే మేలు జరుగుతుందా? జరుగుతుందా? మీరే ఆలోచించండి. అది మీకు తెలుసు. ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి? పబ్లిక్కు చెప్పాలి. వాళ్ళు క్యాండిడేట్లు అక్కడ పేర్లు పెట్టి ఇట్లా చూపిస్తున్నారు, కానీ ఆ విషయం మన కార్యకర్తలకు ఎంత అయితే తెలుసో దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ప్రజల దగ్గరికి పోయి ఇగో మా లక్ష్మారెడ్డి గారి ఇల్లు ఈడా, నువ్వు అడగకముందే వాళ్ళు చెప్తారు మీ మాకెందుకు తెలియదా బాబా ఆయన ఉప్పల్లో ఉంటాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అట్లా ఇంటింటికి పోయి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అక్కా చెల్లెళ్ళకు, అన్నాదమ్ముళ్ళకు, మరి రంజాన్ ఉన్నా కానీ మా ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనారు, వారికి కూడా ఈద్ ముబారక్ బోల్తేవే. మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న సీనియర్ గారికి. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు మాట్లాడే ముందు మన కంటోన్మెంట్ శాసనసభ్యురాలు సోదరిమిని లస్యానదిత గారు రకాల మరణం పట్ల మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతాను. ఇప్పుడు
మన ప్రియతమ నాయకులు, మన కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న రామన్న గారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీస్తున్న గౌరవనీయులు, సోదరులు, సుపరిచితులు మీ అందరికీ, లగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరినీ ఇప్పటిదాకా తన మాటతో ఉర్రుతొలగించిన మరొక మాజీ మంత్రివర్యులు అన్నగారు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, అన్నగారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు అన్న సుధీర్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు, తమ్ముడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్న కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు కేపీ వివేకానంద్ గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు, సోదరులు గౌరవనీయులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన అన్నగారు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, ఈరోజు జ్వరమున్నా కూడా మరి జ్వరాన్ని లెక్క చేయకుండా మీకోసం ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాధవరం కృష్ణారావు గారు, ఇక అభ్యర్థి లోకలు లోకల్ నియోజకవర్గము ఈయన లచ్చననే ఆయన లచ్చననే ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న ఏకే మల్లేశ్వరన్న గారు, గౌరవనీయులు బొగ్గారపు దయానందన్న గారు, ఎంతో స్ఫూర్తిదాయకంగా మీ అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని ఒక ఉత్తేజాన్ని నింపే విధంగా ప్రసంగించిన పెద్దలు శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వాణీదేవి గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు బేతి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు మన ముద్దసాని రామ్మోహన్ గౌడ్ గారు, నందికంటి శ్రీధర్ గారు, గౌరవనీయులు సోమశేఖర్ రెడ్డి గారు, గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులు వెంగళరావు గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మా సీనియర్ కార్పొరేటర్లందరికీ, గౌరవ మేయర్లకు, గౌరవ కంటోన్మెంట్ బోర్డు మెంబర్లకు, గౌరవనీయులైన మరి మున్సిపల్ చైర్పర్సన్లకు, మాజీ కార్పొరేటర్లకు, సోదరి లాస్యానందిత సోదరి గారు శ్రీమతి నివేదిత గారికి, సోదరి నివేదిత గారు, అదేవిధంగా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ ఓపికకు చాలా ఓపికగా కొద్ది ఉడకపోస్తుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్నారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మల్లన్న మాట్లాడుతుంటే లొల్లు పెట్టి మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదంటే మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదని లొల్లు పెట్టిన మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. నేను మాట్లాడినప్పుడు జర లొల్లు పెట్టకూరి అందరి పేర్లు చెప్పిన అందరినీ కవర్ చేసిన. ఇప్పుడు మీ అందరికి తెలుసు ఎన్నికల రణరంగంలో దిగినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవేళ్లలో ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు, బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు. నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుముకానువు కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా వయసు, అప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కుయ్యం లేదు కయ్యం లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకు, ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు, అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిల బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రే భయపడుతున్నాడు, ఇవాళ ముఖ్యమంత్రే, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తుందాం దా చూసుకుందాం అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది, 18 నామినేషన్లు, నేను మళ్ళీ అచ్చనని బతిమలాడుకుంటా, దబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు
ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతాను, నేను మాట మీద నిలబడతాను అన్న మాట విజ్ఞప్తిస్తా ఉన్నా. దబ్బన నాకు తెలుసు ఆయన అంటే కాదు, నాకు తెలుసు ఆయన రాడు పిరికోడు, మా సోముకు బాగా తెలుసు. నరకుడు ఎక్కువ మాటలు ఎక్కువ బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చే వరకు మాత్రం పారిపోతాడు మాకు ఇరికే. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని, 2009కి వెళ్ళి చూస్తున్నాం, మా అందరికి పాతోడే కొత్తోడేం కాదు. కాబట్టే చెప్తున్నా చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు. ఇవాళ రేపు జరుగుతున్న పోటీ, రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు, తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది. ఓ మస్తుగా తిట్టచ్చు, తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడచ్చు. కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు, రేపు జరుగుతున్న పోటీ అక్కడ 3 పార్టీల మధ్యన, అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, కానీ నిలబడ్డది ఒక కేసీఆర్, నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఏ మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు అసెంబ్లీలో, తుఫాన్ చేసిండ్రు మీరు మల్కాజ్గిరిలో. మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం పోయినా, వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా, మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న. నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు, 85,000 ఓట్ల మెజారిటీ అక్కడ. ఇక మా కృష్ణారావు అన్న నేను ఈ మాట అన్న ప్రతిసారి ఆగాగాగా కృష్ణారావు అన్న పంచాయతీ చెప్తా మీకు. కృష్ణారావు అన్న పంచాయతీ ఏంటంటే అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పర్సంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది కుకట్పల్లిలో అని కృష్ణారావు అన్న. ఈడ 85,000 ఓట్లు, ఆడనేమో 72,000 ఓట్లు. మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంతనే 50,000 ఓట్ల మెజారిటీ మర్రి. మా లక్ష్మారెడ్డి అన్నది 51,000 లక్ష్మారెడ్డి అన్న. మరి మా సుధీర్ రెడ్డి అన్న 23,000, మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదండి. అరే పర్వాలేదు, మల్లన్న బాధపడతాడు, ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్నకు కూడా. 32,000 ఓట్ల మెజారిటీ మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న. లాస్ట్ ఎంత వచ్చిండమ్మా? 17,000 మొత్తం కలిపితే, మొత్తం కూడితే ఒకటి కాదు రెండు కాదు 350,000 చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడ వచ్చింది. ఇప్పుడు మనని గెలవాలంటే, రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే, ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే 3.5 లక్షలు దాటి ముంగటికి వచ్చి గెలవాలి. మరి ఇది అయ్యే పనేనా? అందుకే నేను మిమ్మల్ని కోరేది, దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, అట్లా అని చెప్పి లైట్ తీసుకోకుర్రి, అట్లా అని చెప్పి గెలిచిపోయినా 3.5 ఆడ బ్యాంకులు ఉన్నది కాబట్టి ఇక మనం ఏం లేదు ఇంట్లో వండుకుందామంటే నడవది. సీరన్న కరెక్ట్ చెప్పిండు, మనం కార్పొరేటర్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో, ఇల్లు తిరుక్కుంటా గల్లీ గల్లీ తిరుక్కుంటా ఇంటింటికి పోయి బతిమలాడతామో, మనం సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో, దయచేసి అభ్యర్థి పార్లమెంటు, భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఏది? మల్కాజ్గిరి. మరి ఏడేడికి అందుతాడు పాపం ఆయన, ఆడికాయన ఉరుకులాడుతున్నాడు పాపం. మొన్న డిక్లేర్ అయిన కాడికి వెళ్ళి తనలాడుతున్నాడు, ఉరుకులాడుతున్నాడు, రోజు పొద్దున వాకింగ్ చేస్తున్నాడు, సాయంత్రం ఇఫ్తారు పోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు పాపం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ శ్రీమతి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఉన్నదా మేడం, ఆమె తిరుగుతున్నది. మన ఎల్బీ నగర్లో మా సుధీరన్న భార్య, లచ్చన్న భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు లేడీస్తోని, వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, కానీ 30 లక్షల పైచిల్కు ఓటర్లను కలుసుడంటే ఈజీ ముచ్చట కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడి వాళ్ళం అక్కడ. మేడం పేరేంది? రజనీ గారు, రజనీ లక్ష్మారెడ్డి గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి, బాగా కష్టపడుతుంది మేడం కూడా. కానీ అభ్యర్థి అందరూ కూతురు కొడుకు అందరు తిరగాలి కదా ఎలక్షన్ ఆయా. నేనేమంటున్నా, వాళ్ళ కుటుంబం ఎట్లయితే కష్టపడుతుందో మనం కూడా గులాబీ కుటుంబ సభ్యులందరం కూడా అంతే స్థాయిలో కష్టపడాలన్నదే నా ప్రార్థన మీ అందరితో. పాప పేరు భవానీ, తను కూడా డాక్టర్ మౌనిక గారు, తను కూడా కష్టపడుతున్నది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే, 10 ఏళ్ళ నిజానికి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ అనే నిజానికి, 100 రోజుల అబద్ధానికి, మరొక 10 ఏళ్ళ విషానికి, ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది. 10 ఏళ్ళ నిజం బీఆర్ఎస్, 10 ఏళ్ళ విషం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజులు అబద్ధం అని ఎందుకంటున్నా, నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నాడు, ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది, కళ్యాణ్ లక్ష్మి దిక్కులేదు, ఏం దిక్కులేదు, 100,000 రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు మన్ను లేదని తిట్టిందా లేదా? ఉత్తగానే తిడుతుండ్రు అయ్యాల ఆడబిడ్డలు.
అటు ఆడబిడ్డలు నారాజు ఉన్నారు. ఇటు ఊర్లలకు మేడ్చెల్ల ఊర్లలకు రైతులు పళ్ళు పళ్ళు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా 9 తారీఖు నాడు నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి అడవాయ్ డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రావట్టే. కానీ 2 లక్షల రుణమాఫీ లేదు, ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది. కనీసం మంత్రులు ఊళ్ళలకు పోరు, అక్కడ కరువు వచ్చి రాళ్ల వాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అందుకే నేను అనేది 100 రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటివరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, మనస్ఫూర్తిగా ప్రార్థించేది, రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది, రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది. అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు, వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి బురిడి కొట్టించి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. బంగారం ఎడవాయా అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. మహాలక్ష్మి ఎక్కడవాయా, నెలకు 2,500లోని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు. అదేవిధంగా పెద్ద మనుషులు 2,000 ఏంది, నేను 4,000 ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తే సరిపోతుందా, 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడుతుంటే వెనకకెళ్ళి నేను వింటున్నా, పెన్షన్ పోయింది అని కేతక్ అంటుంటే ఆ పెన్షన్ కూడా ఒక నెల ఎగొట్టిండని చెప్పి వెనకకెళ్ళి మా మహేశ్వరి మా బేగంపేట కార్పొరేటరు ఆడబిడ్డ చెప్తా ఉన్నది. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఒక్క వర్గాన్ని కూడా ఇవ్వాలా ఈ ప్రభుత్వం వచ్చినాక, ఒక్క వర్గం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, హైదరాబాద్లో ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు, ఇది ఎక్కడ రాబో, ఇది ఎక్కడ బాధరా నాయన, మేమందరమేమో బీఆర్ఎస్కు ఏకపక్షంగా గుద్దిపారేసినాం, 24 సీట్లు ఉంటే 24లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జాడిచ్చి తనినాం, కానీ ఇట్లెట్లా వచ్చింది వీళ్ళ ప్రభుత్వం, దగుల్బాజీ ప్రభుత్వం అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది దయచేసి ఒకటే, మళ్ళొక్కసారి మన కమిట్మెంట్ను మన పార్టీ సత్తాను చూపే ఒక సందర్భం ఇవాళ. ఆగురుతున్నా ఎందుకే లొలిపెట్టుడు, ఇప్పుడు ఈరోజు మళ్ళొక్కసారి పార్టీ యొక్క పటుత్వాన్ని చూపే సందర్భం, సత్తాను చూపే సందర్భం వచ్చింది. దయచేసి సీరియస్గా తీసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ సీరియస్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి, అన్న ఎంత మాట అన్నాడన్నా కేసీఆర్ను, ఇట్లా అంటాడా గట్లా అంటాడా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు, అన్నగా యూట్యూబర్ ఇట్లా తిడుతున్నాడు అట్లా తిడుతున్నాడు, మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఇవ్వని తన్నిదో అవసరం లేదు, గుద్దురు అవసరం లేదు, ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే, ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడుకల్లారా, మాట ముఖ్యమంత్రి, నా కొడుకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు దించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటి కొట్టేటోడా నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం. మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి, ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఖాళీ కుండలేవు కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలే ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు, దాని సంగతి ఏందో చూడు, లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు ఆలోచించును మీరు, లంకె బిందెలట ఎవడెత్తుతాడు లంకె బిందెల కోసం, పచ్చి దొంగలు
గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బటగప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు. మా మల్లన్నకే బాగా దూస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే, అయ్యా నువ్వే చెప్పినావు మన, నేను చెప్పాలి పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే, ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఏం చేస్తున్నారో తెలియదు కానీ అన్ని గిసోంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు మొన్న, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియకడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీ గిరికే ఆయన నాకు తెలియకడితే జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు, ఇట్లుంటుంది కథ. నేనేమంటున్నా మీరు గుర్తు పెట్టుకోండి. ఇక గిసోంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఏడోకెళ్ళి వచ్చిండ్ర అవి ఏడుకెళ్ళి మోపోయినా మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్లో ఎట్లా తన్నినరో, మళ్ళొకసారి కాంగ్రెస్ని అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ల చేవేళ్ళ మల్కాజ్గిరిల మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత పడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఉరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఇవాళ నేను ఇది ఉత్తగానే అంటలేను, ఆషామాషికి ఆరోపణ చేస్తలేను. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా నాకైతే సమజ్ అయితలేదు. మీరు జాగ్రత్తగా ఇనుండ్రి, చూడు ఆయన మాటలు ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హే అంటాడు నరేంద్ర మోడీని, చౌకీదార్ చోర్ హే అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే భాయి హే మోదీ సాబ్, హమారే బడే భాయి హే. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే భాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హే అంటుండు, అదానీ ఫ్రాడు దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హే, ఫ్రాడ్ నహీ హే. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. ఇంకొక మాట మీరు చూడండి, గుజరాత్ మోడల్ ఫేక్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరంటుండ్రు? ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు? ఇక్కడ కూడా గోధ్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉంచుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదని ఆయన అంటుండు, నా ఇన్సాఫియా అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కాము స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవరి మనిషివి నువ్వు? రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు. నువ్వే ఆలోచించుండు, మీరు జాగ్రత్తగా ఆలోచించుండు. ఆయననేమో చౌకీదార్ చోర్ అంటే ఈయననేమో నైనయ్ బడే బాయ్, ఆయన ఫ్రాడ్ అంటాడు అదానిని ఈయననేమో ఫ్రెండ్ అంటాడు, లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని ఈయన అంటాడు, గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు. నేను అందుకే అంటున్నా మిత్రులారా, ఆలోచించుండ్రి. ఒక్క ఓటు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా, రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని యాది పెట్టుకొని. నేను చెప్తే ఇవాళ మీకు కొద్ది ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే, ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి, దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి, మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి నేను 10 సార్లు అన్నా ఈ మాట, రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు, ఎక్కడ కమిట్ అయితలేడు. దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అయితలేడు. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు, రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలో కోతావా అంటే కమిట్ కాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు, అన్ని పార్టీలు కథమైపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు బీజేపీలోకి వెళ్ళి షురువు అయింది ఆయనది, ఏబీవీపీలు ఉండే ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలకు పోయిండు, టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లకు పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు, మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు. ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఎజెండా లేదు, మన్ను లేదు. ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మొన్న నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చల్కో యాడికో వేయిండు,
పై పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రేవంత్ రెడ్డి, నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలోకి వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కాలే. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉండడం. ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేందర్ అన్న. రాజేందర్ అన్న, నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు? 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవరి రుణాలు? బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది రాజేంద్ర అన్న. నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేంద్ర గారిని, నువ్వు దమ్ముంటే, ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనేట ఆయన, ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంటుకు, చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళు ఏం బీకినారంటే జై శ్రీరామ్, ఇంకా దప్పేం లేదు. రామనామ జపన పరాయమాలను అప్న, రామనామ జపన 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్న, 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కామ్ స్కామ్ అంటుండ్రో, లిక్కర్ స్కామ్ అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయనను బయటికి పంపింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కదా రాజేందర్ అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానీని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుక నీతిమంతుడు. ఎక్కడికి వెళ్ళి నీతి వచ్చింది? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టగానే గోస, ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు. హుజురాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజురాబాద్ మర్రి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్టలే. అందుకే నేను అంటా ఉన్నా, ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆయన, ఒక ఆమెనేమో ZP చైర్మన్, ఒక ఆయననేమో, ఆమె భర్తనేమో మాజీ మంత్రి, ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి, వీళ్ళు పెద్ద పెద్ద కనబడుతుండొచ్చు. లక్ష్మారెడ్డి అన్న, అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా, కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం. అది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది. వాళ్ళిద్దరూ ఇవాళ అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కూడా కేసీఆర్ గారి దగ్గర పదవులు పొంది కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అక్కడ నిలబడ్డ నాయకులు అవతల దిక్కున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కావన్నా సిన్సియర్గా కష్టకాలంలో కూడా కేసీఆర్తో నడుస్తున్న లక్ష్మారెడ్డి గారు కావాలన్నా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇలా నిల్చున్నది లక్ష్మారెడ్డి గారు కాదు, నిల్చున్నది కేసీఆర్, నిల్చున్నది ఒక గులాబీ సైనికుడు. మన అందరం కూడా నిలబడ్డం అనుకునే కొట్టాడాలి తప్ప, ఒక లక్ష్మారెడ్డి అన్న నిల్చున్నాడు మాకేంది అన్నట్టుగా పట్టిలేనితనంతో వ్యవహారం చేస్తే కాదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, విషం తప్ప ఏమీ నింపే తెలివి లేని బీజేపీ, మీరు ఆలోచన చేయండి. గమ్మత్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అలా మాటలు వింటే. బండి సంజయ్ అంటే ఆయన మాట్లాడుతాడు, ఆయన ఏం మాట్లాడుతాడు కూడా అర్థం కాదు అప్పుడప్పుడు. కిషన్ రెడ్డి అన్న మాట్లాడతాడు, 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉండిగా మా సీనియర్ నాకు తెలుసు, 5 ఏళ్ళు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు. ఏం చేసినవయ్యా కిషన్ రెడ్డి గారు అంటే, కరోనాలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు, సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో లిఫ్టులు ఓపెన్ చేసిండు, నిన్నగాక మొన్న గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తుండు కిషన్ రెడ్డి. ఆఖరికి మా పద్మరావు గారు చెప్తుండే నిన్న, మహేంద్ర హిల్స్లో ఆడ MRO ఆఫీస్ ఉంటే రేకుల షెడ్ మాత్రం వేయించిండట ఒకటే ఒకటి కిషన్ రెడ్డి గారు. ఒక గిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పని. హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా? మా నాగోల్లో అయ్యప్ప నగర్కు తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న, ఒక రూపాయి సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం? ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు? ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే 33 జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు ఇయ్యన్నా ఓటు ఎందుకు వేయాలి నీకు? ఏ కారణం చేత వేయాలి ఓటు బీజేపీకి? ఒక్క పని చేసినావా నువ్వు తెలంగాణకు? 5 మండలాలు గుంజుకపోయినందుక ఖమ్మంలో ఎందుకు వేయాలి ఓటు? ఒక పని చెప్పు, నువ్వు ఏం చేసినావో చెప్పు. మల్కాజ్గిరికి ఏం చేసినావు? తెలంగాణకి ఏం చేసినావు? ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు? గిరిజనులకు ఏం చేసినావు? బలహీన వర్గాలకు ఏం చేసినావు? ఎవరికి ఏం చేసినావో చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసినారు. ఏమన్నారు? ఏ BRS బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు. ఇలా నేను అడుగుతున్నా, ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసినారు? మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, కేసు లేదు, మన్ను లేదు, రూపాయి రాలేదు, రూపాయి పోలేదు, అలా ఏమి లేదు కేసులా, అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని. మరి అది కవితమ్మకు వర్తించదా? అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయమట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయమట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ నీతి? ఆలోచించండి, ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది? అయితే నా జేబులు ఉండాలి,
లేదా జైళ్ళు ఉండాలి. అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైళ్ళు ఉండాలి, అంతే. రెండిట్ లేదో ఒకటే తప్ప వేరే మార్గం ఉండద్ది ఈ దేశంలో. అందుకే నేను అంటున్న మిత్రులారా, అందుకే నేను అంటున్న సోదరులారా, దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం కసితోని కమిట్మెంట్తో పనిచేద్దాం. ఇలా దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని ఇండియా పాకిస్తాన్ అని పనికిమాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్న బీజేపీని ఒకవైపు చూద్దాం, మరొక వైపు ఇక్కడ అబద్ధాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా ఇంకో దిక్కు చూద్దాం. మీరు ఆలోచన చేయండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో ఏమేమి సాధించిండు ఘన విజయాలు అంటే, హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్. ఎందుకు బంద్? బిల్డర్లను పిలవాలి, కూర్చోబెట్టాలి, రాహుల్ గాంధీ పైన ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రి చేయాలి. ఇలా దేశంలో ఉన్నాయి 2 రాష్ట్రాలు మాకు, కర్ణాటక, తెలంగాణ, వీడికి కప్పం కట్టాలి. మరి నేను సామంతరాజును, ఢిల్లీకి కప్పం కట్టాలని చెప్పి 2,500 కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్లు ఇవ్వకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఇసుక దందా మంత్రులు, రైస్ మిల్లర్లను బెదిరించుడు, క్రషర్లను పిలిచి బెదిరించుడు, మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అనలా ఒకటి రాయాలి, ఇంకోదికు బర్ల స్కామ్, ఇంకోదికు గొర్రెల స్కామ్, ఇంకోదికు ఫోన్ ట్యాపింగ్, ఒక ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసిండొచ్చు, నాకే మేరకు కానీ చేస్తే చేసిండొచ్చు దొంగలై లంగలై, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2,500 వస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ వస్తలేదు అన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. అప్పట్లో నాగార్జునతో సినిమా వచ్చింది, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని, ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు రోజు ఒక్క లీకు, అదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది, డైరెక్ట్గా చెప్పారు ఆదరపై నాకు అర్థం కాదు. సీదా చెప్పు, ఇక ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనో మళ్ళనని పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావు, ఏమి మేము వద్దంటలేం కదా. అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో, ఈ బల కొడతారేమో. అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా, రైతులకు చెప్పాలా. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ, 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటయ్యింది, మిగతా వాళ్ళందరూ మాకు కోటయ్యింది. ఆయన చెప్పినట్టు నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటయ్యండి, మిగతా వాళ్ళు మాకు ఓటేయండి, బీఆర్ఎస్ కోటయ్యండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, కోరేది, సమయం ఉంది, ఇంకో 45-50 రోజుల టైం ఉంది. ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో ఎన్ని బూత్లేమి, 3,000 ఉంటాయి, ఇంకెక్కు ఉంటాయి, 3,000 కాదు ఎన్ని పోలింగ్ బూత్లు, 3,100 పోలింగ్ బూత్లు ఉన్నాయి భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. మరి మన నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, ఇది గెలవాలంటే తప్పకుండా ఏ బూత్ కా బూత్లోనే మీరే కథానాయకులు కావాలి, మీరే కదలాలి. ప్రతిరోజు ఇప్పుడు ముస్లిం సోదరులకు ఇఫ్తారు ఎవ్రీడే ఉంటుంది దాదాపు ఎక్కడో దగ్గర, మీరు తప్పకుండా ప్రతి చోట పాల్గొనాలి. మన గౌరవ ప్రతిరోజు మన సోదరులను కలవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. అదే మాదిరిగా మన కార్యకర్తలు నాయకులతో వార్డుల వారీగా డివిజన్ల వారీగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని పోవాలి. కంటోన్మెంట్లో ఇలా మనకు ఎమ్మెల్యే గారు దురదృష్టవశాత్తు చనిపోయినారు, కానీ అక్కడ కూడా మనకు చాకు లాంటి నాయకులు ఉన్నారు. మనకు లాస్యనందిత కుటుంబం ఉంది, తమ్ముడు మన్నె క్రిషాంక్ ఉన్నాడు, తమ్ముడు గజ్జల నాగేష్ ఉన్నారు, ఇంకా మా ఇతర సోదరులు బోర్డు మెంబర్లు ఉన్నారు, మహేష్ రెడ్డి గారు, ఇంకా పాండు యాదవ్ గారు, లోక్నాథం గారు, ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు, అందరూ కూడా కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అందరు ఉన్నారు. వారందరితో కూడా నా ప్రార్థన, మీరు కంటోన్మెంట్లో ఎమ్మెల్యే లేరని భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన అవసరం మీకు సహకరిస్తారు తప్పకుండా. మనం కనుక గట్టిగా అనుకుంటే, ఎమ్మెల్యేలు గట్టిగా అనుకుంటే ఎవరు బేజారు కావాల్సిన పని లేదు. 3 ఆల్రెడీ ప్రజల్లో మార్పు ఉంది, స్పష్టంగా కనబడుతున్నది. దీని
కరెక్ట్గా కష్టపడితే కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి అనవసరంగా టీవీలలో వచ్చే యూట్యూబ్ ఛానళ్ళల్లో వచ్చే సొల్లు పురాణాలు చూస్తూ